పోటి శ్రీరాములు 69వ వర్ధంతి సందర్భంగా కడప జిల్లా రైల్వే కోడూరు పట్టణంలో రైల్వే కోడూరు ఆర్యవశి సంఘం సభ్యులు పోటి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రైల్వే కోడూరు ఆర్యవశి సంఘం ప్రెసిడెంట్ కామిశెట్టి పార్దసారధి, సెక్రటరీ గునిశెట్టి రమేష్, జిల్లా ఆర్యవశి సంఘం మాజీ అధ్యక్షులు మెడ వెంకట సుబ్బయ్య, రైల్వే కోడూరు ఆర్యవశి సంఘం కమిటీ సభ్యులు పాల్గొన్నారు. कड़प जिला आर्वे मजी अध्यक्ष मेड़ सुब्बय मनवी चुस्कन कुछ सदर्भंग आर्वे संघ रेलवे कोडूर वारूक्रीव अच्छी निवार पूल मनों घन विचारे सहको वीरू सहक प्रधान कार्यक्रम मन पुटी श्रीराम अरवे तुमद संवर वर्धंति सदर्भंग घन मन आरवे संघ कोडूर वारी तरफ आयन को घन निवा जी मन अमरदेवी पंडित गार 58 संवस मन मन आंध्र राष्ट्र अवतरण तेलुगु राष्ट्र संस्कृत एर्पड़न दाखे आये एंतो कृषि दाँ सक्सल आर वैसल एकता निबी अंदवल आये मन जाति मत गर्व चुपटे आयन को घन अर्पित जय वासव कडप जिल्ला रैल्वे कोडूर आर्वे संघं अध्यक्षुलु कामिशेट्टि पार्दसारथि भाषा संयुक्त राष्ट्रालु एर्पाटुलो गांधी महात्मुल तर्वात जागतिलि मन यॊक्क गोप्प आर्यवैश्युलो नायकत्वानिकि पेरनैनटुवंटि पुट्टि श्रीरामुलु गारु 69వ సంవత్సరం వర్ధంతి వేడుకలు జరుపుకుంటున్నాము. నిలవాలంటే ఆయనటువంటి అహింసా మార్గాన్ని ఎన్నికయ్యి కుటుంబాన్ని అందరినీ ఆసుపత్రిలో అందరినీ చర్చించి సేవ చేయాలనే ఉద్దేశంతో మనము తెలుగు మాట్లాడే వాళ్ళకు కూడా భాషా సంయుక్త రాష్ట్రం ఏర్పడాలని ఆమరణ నిరాహార దీక్ష చేసి అసలు భాషారు. అప్పుడు అందరూ కలిసి ఏకదాటిగా గాంధీ తర్వాత అహింసా మార్గాన్ని ఎన్నుకొని అమరజీవైనటువంటి మన పుట్టి శ్రీరాములు గారి త్యాగ ఫలితమే మన ఆంధ్ర రాష్ట్రం. అందువలన ఆయన్ని డిసెంబర్ 15వ తేదీ స్మరించుకుంటూ ఆయనకు ఘనంగా ఆర్వే సంఘటన నివాళులు అర్పించడమైనది. అహింసా మార్గాన్ని ఎన్నికైనటువంటి గాంధీ మాయత తర్వాత అమరజీవైనటువంటి పుట్టి శ్రీరాములు అమర్రహే పుట్టి శ్రీరాములు.